చేవెళ్లలో జరిగిన భారీ బహిరంగ సభ విజయ సంకల్ప సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ సభ ముఖ్యంగా దేశాన్ని దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని చేవెళ్ల మండలం ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేసీఆర్ కు సరైన సమాధానం చెప్తుందంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి చెవేళ్ల మండల ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చెప్తుండ్రి, అరే మీ బీజేపీ ఏడుంది ఏడుందని చూపించేవాళ్ళు. ఈ విజయ సంకల్ప సభ నుంచే మేము చెప్పగలుగుతున్నాం ఏందనేది. చెవేళ్లలో ఇంతకుముందు నలుగురే కార్యకర్తలు ఇద్దరే కార్యకర్తలు ఉన్నారన్నారు, కానీ ఈరోజు ఈ సభలో లక్షకు పైన జనాభా కార్యకర్తలు అందరూ ఇక్కడ వచ్చి ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. ఇదేంటంటే ఇదొక్కటే చాలు, మా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎగరేయడానికి జెండా ఎగరేయడానికి సంకల్పంగా కంకణ బద్ధంతో సాగుతుంది అనే దానికి ఇది ఒక ముందు శుభ సూచకం. ఈరోజు అన్నట్టు అన్నగారు అన్నట్టు అక్షయ తృతి సార్ కూడా అన్నారు, బసవ జయంతి, ఇవన్నీ శుభ సూచకంగా ఈరోజు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఎందుకంటే అక్షయ తృతి ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఏమనుకుంటుంది, అక్షయ తృతి రోజు కొంచెం గోల్డ్ కొనుక్కుంటే ఈ సంవత్సరం అంతా లక్ష్మి మన ఇంట్లో ప్రవహిస్తుంది అనే విధంగా ఉంటుంది. కానీ అదే లక్ష్మి ఈరోజు ఈ చేవెళ్లగడ్డ నుంచే విజయ సంకల్ప సభ కార్యకర్తలతో ఈ లక్షలాది జనాభా ప్రజలతో ఈరోజు విజయ సంకల్పం విజయం చేశాం కాబట్టి 101% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఈ ఏడు అసెంబ్లీకి సంబంధించిందే, పార్లమెంట్కి సంబంధించిన కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి వచ్చిర్రు, మిగతా ఎక్కడి నుంచి కూడా రాలేరు. వచ్చిన వాళ్ళు కూడా ఓన్లీ కొద్దిమంది లీడర్స్ మాత్రమే రాగలిగారు, ఎందుకంటే ఓన్లీ లోక్సభకు సెగ్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈ లోక్సభకు సంబంధించినట్టే ఇక్కడ ఏడు అసెంబ్లీ వాళ్ళ కోసమే ఇక్కడ పెట్టింది ఈ విజయ సంకల్పం అనేది. విజయం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసిరు, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన చూసిరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 80% ఉన్న హిందూ సమాజం, హిందుత్వం ఉన్న సమాజంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి తెలంగాణలో ఉరుతలుగుతుంది. ఏ క్షణాన ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని యువరక్తం మిడి రక్తం అందరూ కలిసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం కోసం తెలంగాణలో ఎదురు చూస్తుంది. కావున ఇదేంటంటే ప్రతి ఒక్కరికి అందరూ, ఎందుకంటే కాంగ్రెస్ 50 సంవత్సరాలు చేసింది, బీఆర్ఎస్ 9 సంవత్సరాలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే 50 సంవత్సరాలు చేసిన విసుగుపోగు ఇండ్రో పోలేదు నాకు తెలియదు, కానీ ఈ 9 సంవత్సరంలో ప్రతి రైతులందరూ విసుగు చెందిపోయారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే ఎక్కువ శాతం చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ శాతం రైతులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ పంటలు పండించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ రైతులకు మొత్తం కూడా ఒక సబ్సిడీ అనేది లేదు, ఈరోజు సబ్సిడీ మొత్తం తీసేసింది. రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కంపల్సరీగా ఈ సబ్సిడీలన్నీ మళ్ళీ కొనసాగిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ జెండా తెలంగాణలో చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా జెండా ఎగరేయబోతున్నాం అనేది శుభ సూచకం. ఇది ఒక నిదర్శనం, వచ్చే ఎన్నికల్లో ఒక విజయ కేంద్రం ఎగరేయడానికి కూడా ఇది ఒక మెట్టుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి వెంకటరామరెడ్డి మాట్లాడతాం. మనం వీడియో రాజుతో ప్రవీణ్ అమ్మా న్యూస్.